సో ఆయన మీడియా వాళ్ళు అంటే ఏంటంటే ఇప్పుడు ఒకటి చూస్తుంటే ఇక్కడ జరిగేది ఒకటి అయితే వేరేది లాగా, అంటే నేనైతే చూడలేదు, నేను రాత్రి చూసాను అవన్నీ. చూస్తే అది ఒక్కొక్కటి అంటే ఎలా అయిందంటే ఇప్పుడు మాట్లాడేది ఒకటైతుంటే దాని మీద అప్పుడు అది ఉంటాయి కదా వేరేది రాసి అట్లా పెట్టేది అయితే కరెక్ట్ కాదు. అదేమనాలి తమ్నీలు అట్లా వేరేలా పెడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టు చూపించండి, మనం అందరం బతుకుదాం కానీ జనాలు మోసం, ఆ జనం వల్లే మనం అందరం బతుకుతున్నాం కానీ జనాలను మోసం చేయొద్దు. ఇలా చాలా చూసారా మీరు నెగటివ్ తమ్నీల్స్ అవన్నీ కూడా? చూసాను రాత్రి. అంటే అంటే నాకు కోటి రూపాయల బిల్డింగ్ ఉందని, నెలకే 30 లక్షల సంపాదన అని, మళ్ళీ ఏ సాఫ్ట్వేర్ నా ముందర పనికిరారు అని, మళ్ళీ ఇంకా హోటల్ పనిచేయవని, మళ్ళీ ఇంకా ఏంటి నాకు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగి నా ముందర ఎదురాదని, నాకు ఇంకా 1 కోటి రూపాయలు ఇల్లుందని, బెంచ్ కార్ ఉందని. సో మీడియా వల్ల మీకు లాభం కంటే నష్టం ఎక్కువ జరిగిందంటారా? అంటే జరిగేదేమో చెప్పలేము, ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల నాయకులు కాబట్టి, ప్రజల పెన్నిది కాబట్టి ఆయన స్పందించడం వల్ల మిగిలి అయింది. ఆయన ఇప్పుడు అలా చేయకపోతే ఏంటి నా పరిస్థితి? పబ్లిక్ సపోర్ట్ ఉంది కరెక్టే, కానీ అది అది ఎంతవరకు నిజం? ఇప్పుడు మీరు చెప్పారు కదా 1 కోటి రూపాయలు 30 లక్షలు అని, ఎంతవరకు ఇప్పుడు అదే మీరు చూసారు కదా, ఇదే నా ఇల్లు. మీరు అలా అనుకుంటే ఇదే నా 1 కోటి రూపాయల ఆస్తి. మీరు అనుకుంటే ఇక ఇప్పుడు పెట్టేది మీరు పెడుతూనే ఉంటారు, చేసేది చేస్తూనే ఉంటున్నారు కదా. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఏది మన దీని ఏమంటారు అదే 6 నెంబర్స్ తిన్నారు 1000 రూపీస్ అని అట్లా వచ్చినప్పుడు అది కూడా కస్టమర్స్ అందరూ నాకు వచ్చి చెప్పిందా కూడా నాకు తెలీదు. మొదటి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే సింగిల్ 20 రూపాయలు, మరి ఫుల్ ఏమో 40 రూపాయలు. అప్పుడు మీడియాలో యూట్యూబ్లో ఏం లేవుగా, ఈ 2 ఇయర్స్ నుంచే కదా బాగా ఇట్లా యూట్యూబర్స్ వచ్చింది 2002 నుంచి, 2002 ఏదో 2 ఇయర్స్. మీ దగ్గరికి ఎప్పటి నుంచి వస్తున్నారు? నా దగ్గర 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఒక బాబు పొట్టిగా ఉంటాడు కురుసుకాన్ అంకుల్, ఆ బాబు వచ్చాడు ఫస్ట్. ఆంటీ ఇట్లాగూ ఇదిగా తీస్తానని చెప్పంటే దేనికి నాన్నని చెప్పంటే దీని వల్ల మీకు అంటే మీరు మంచిగా ఫుడ్ పెడుతున్నారు కదా, నలుగురికి తెలుస్తుంది, నలుగురు వస్తారు తీసుకుంటే, కానీ మీ వల్ల నేను కూడా బతుకుతాను అని చెప్పి చెప్పాడు చెప్పాడు అని చెప్పి అదే కాదు బారు అందరే తీశాడు. అట్లా ఎవరు వచ్చినా కానీ బారు నా ఒకది అందే కాదు, అక్కడ ఎన్ని స్టాళ్ళు అయితే ఉన్నాయో ఫుడ్ స్టాళ్ళు అందరూ తీస్తారు. అంటే మీ దగ్గర ఎక్కువగా ఇష్టపడి తీసుకునేది ఏంటి ఐటమ్? చికెన్. మీ దగ్గర చికెన్ బాగుంటుంది బయట అందరి దగ్గర టాక్ అందరూ అంటే చుట్టుపక్కల ఏదైనా బాగుంటుంది అంటారు ఫుడ్. మెయిన్లీ చికెన్ ఎక్కువ మీ దగ్గర తీసుకుంటారా? అది కూడా ఎక్కువ పోతుందా మీరు చేసే వాటిలో అన్నింటిలో కంటే? చికెన్ ఎక్కువ పోతుంది. చికెన్ ఎంత ఎంత చేస్తారమ్మా చికెన్ డైలీ? అంటే యావరేజ్ చెప్పాను అదే ఇక పర్లేదు బాగానే పోతుంది. బాగానే పోతుందా? ఓకే. సో వెనకాల సామాన్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఓపెన్ చేయాలని ఆలోచన ఉంది మీకు? అంటే ఇవాళ నుంచే పెట్టుకోమన్నారు, కానీ మీరేమో నిన్నటి నుంచి ఇవాళ వరకు అసలు అసలు లేదు అంటేనేమో మళ్ళీ ఇట్లా మీరే ఏమంటున్నారు చూస్తున్నారు. ఓకే. సో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మీ వీడియో వేసుకున్నారు, ఏమైనా అంటే జగన్ అన్ని ఇల్లు ఇచ్చారని చెప్పేసి. అది కాదు, చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళు కూడా మేము టీడీపీకి ఓటేస్తాము, మా ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పేసి అన్నారు. అసలు ఏంటి ఇది, మీరేం చెప్తారు? ఇది క్వశ్చన్స్ అడగద్దు కానీ అది నిజమేనా? ఇప్పుడు మీరు చెప్పింది నిజమే, జగన్ గారు మీకు ఇల్లు ఇచ్చారు అనేది వాస్తవం. నాకు ఆస్తులు అంటూ ఏమి, నా పేరు మీద అంటే ఆస్తులు అంటూ ఏమీ లేవు. అంటే అది కూడా మీ మీడియా వల్ల ఇది కూడా ఇది రేజ్ అయింది, ఎందుకంటే మీరు అడిగారు కదా ఇట్లా అది వీళ్ళు ఇట్లా పెట్టబట్టి అది ఇది అన్నారు కదా తంబీలు, ఆ తంబీలు పెట్టబట్టి ఇట్లా ఇదైతుంది అది.